नेल्लूरु रूरल पदलो पोट्टेपालेम कलुचु रिपेर्ल कोसम निरसन तेलुपुतु एम्मेल्ये कोटम रेड्डी श्रीधर रेड्डी नेडु जलदीक्ष चेपट्टेंदुकु सिद्धमय्यारु। दीक्षकु पोलीसुलु अनुमति लेदु अंटू मुंदु जाग्रत्त चर्यगा एम्मेल्ये कोटम रेड्डी श्रीधर रेड्डीनु दीक्ष चेपट्टकुंडा तेल्लवारुझामुन आयन्नु हौस् अरेस्ट् चेशारु। समाचारं अंदुकुन्न आयन अभिमानुलु कार्यकर्तलु भारीगा तरलि वच्चारु। ప్రస్తుతం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు కార్యకర్తలు భారీగా ఉన్నారు। ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది। ఏం చేతగా అనుకుమట చెప్పండి మీ అధికారులకి అమరావతిలో కూర్చొని ఆదేశాలు ఇవ్వటం కాదు, ఇక రమ్మని చెప్పండి వాళ్ళనే ఊర్ను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పొట్టేపాలెం కలుజు మీద బిడ్జి గాని మునుముడి కలుజు మీద బిడ్జి గాని పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు గాని గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గాని బారాసాయి దర్గా అభివృద్ధి మసీద్ నిర్మాణం గాని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గాని ముస్లిం షాదీ మంజిల్ గాని అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ గాని బీసీ భవన్ గాని కాపు భవన్ గాని ఆమంచర్ల పారిశ్రామిక వాడ 5 నుంచి 7000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ గాని కొమ్మరపూడి కొండపూడి దేవరపాళెం దొంతాలి ఆమంచర్ల వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసే సాగునీటి పథకాలు గాని పేదవాడికి జానడ స్థలం ఇచ్చారు, ఇచ్చిన స్థలం చాలా తక్కువ, అక్కడ కనీస వసతులు లేవు, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన కోసం కానీ ముస్లింల దళితుల గిరిజనుల బిడ్డల చదువులకి బంగారు భవిష్యత్తు వేసే ముస్లిం గురుకుల పాఠశాల కోసం కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాలుగా 11 నెలలుగా నేను పోరాటం చేస్తుండే. ఆ రోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని కలిసాం, వారు స్వయంగా సంతకాలు చేశారు, వారు సంతకాలు చేసిన కాగితాలు కూడా మీకు గతంలో ఇచ్చి ఉన్నానని చెప్పని కూడా మరోసారి మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు వరద ప్రాంతాల పర్యటన నెల్లూరు విచ్చేస్తే ఆ పొట్టేపాలెం కలుజు మీద బిడ్జి సాధన కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఈరోజు దాకా అడుగు ముందుకు వాళ్ళ. అందుకే అధికార పక్షం శాసనసభ్యుడిగా మీ చుట్టూ తిరిగా అభ్యర్థించా, చెప్పులు అరిగేలా తిరిగా, నడుములు నొప్పులు వచ్చేలా తిరిగా, ఈరోజు అధికార పక్షానికి దూరంగా జరిగినా మీరు నన్ను సస్పెండ్ చేసినా ప్రజల పక్షాన పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగే ప్రశ్నే లేదు. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నా పోరాటంలో నిజాయితీ ఉంటే, నేను చెప్పే సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలకు మేళ్లు చేసే సమస్యలైతే మీ అందరి అండ నాకు ఉండాలని, మీ అందరి నైతిక మద్దతు నాకు ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులతో నైతిక మద్దతుతో ఈ యొక్క ప్రజా పోరాటాలని గాంధీగిరి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తా, ఆ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించిందాక పోరాటాలు ఆపే ప్రశ్నే లేదు.